నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం. అంటువ్యాధులు ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రకృతిని గౌరీదేవిగా తలచి ఆటపాటలతో పూజించే వేడుక. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ ఎలా ఎప్పుడు జరుపుకుంటారు, అసలు పండుగ వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, పూలను దేవతలుగా ఎందుకని భావిస్తారు, ఎలాంటి పువ్వులను ఆరాధిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు వచ్చే పితృ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మగా గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే మనకు అనేక ఆధారాలు కనిపిస్తాయి. కొందరు వ్యక్తులు గొల్లరాజుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్తారు. మరికొందరు మాందాత కాలంలో ఈ పండుగ జరిగింది అని చెప్తారు. అందుకు ప్రతీకగా సిద్దిపేట హుస్నాబాద్ సమీపంలోని మాందాపురంలో బతుకమ్మకు సంబంధించిన పురాతన శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో పూల బతుకమ్మ శిల్పాలు ఉండడం విశేషం. బతుకమ్మ సంబరాలకు సంబంధించి పురాణ కథలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళదేశ రాజు ధర్మాంగుడు, అతని సతీమణి సత్యవతి సంతానం కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేశారు. వారి భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తమకు కూతురుగా జన్మించమని కోరుకున్నారు. వారి కోరిక మన్నించి లక్ష్మీదేవి ఆ దంపతులకు కూతురుగా పుడుతుంది. అప్పుడు రాజ్యంలోని వేద పండితులు అందరూ కోటకు వచ్చి ఆ బిడ్డను కలకాలం బతుకమ్మ అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారు అని చరిత్ర చెబుతుంది. ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు, మహిషాసురుని చంపిన తరువాత అలసి సొలసి మూర్చిపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెప్తారు. ఓ రైతు దంపతులకు 7 పిల్లలు పుట్టి చనిపోయారని 8 బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికింది అనేది మరో కథ. గౌరీదేవిని పూజించేలా బతుకమ్మ మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మను పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు అని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి, గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తాను అని చెబుతుంది. ఆ తర్వాత బతుకమ్మగా పార్వతీదేవిని పూజిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రచారం కాగా అలా బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో 9 రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కూడా చెప్తుంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను తీసుకుని ఆలయాలలో వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలు పంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీతజడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, పట్టుకుచ్చుల పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. వర్షాకాలంలో చెరువులలోకి కొత్త నీరు చేరుతుంది. వాటిలోని క్రిములను నిర్మూలించడానికి ఎన్నో ఔషధ గుణాలతో నిండిన ఈ పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి నిమజ్జనం చేస్తారు. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు 9 9 రకాలుగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో ఏ రోజుకు ఆ రోజే ప్రత్యేకం. రోజుకొక విశిష్టత ఉంటుంది. 9 పాటు రోజుకొక నైవేద్యం తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో ఈ రోజును పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని భావించి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. అంటే ఈ రోజు కంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మను అలంకరించడానికి పూలు కోస్తారు. అవి మరుసటి రోజుకు వాడిపోకుండా నీళ్ళలో వేసి తర్వాత రోజు బతుకమ్మగా పేరుస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి గౌరీదేవికి నైవేద్యం తయారు చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఈరోజు అట్లను వేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వయుజ పంచమి, నైవేద్యం ఏమీ సమర్పించరు. ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. ఈరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు, ఉపవాసం పాటిస్తారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లులాగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ తొమ్మిదవ రోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వుల అన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. బతుకమ్మను పేర్చడం ఒక కళ. తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని బతుకమ్మను అమరుస్తారు. రాగి పళ్లెంలో గుమ్మడి లేదా తంగేడు ఆకులను పరిచి ఆ ఆకులపై పసుపు, కుంకుమలు, అక్షతలు చల్లి వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు. ఇలా వివిధ రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు. ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి తంగేడు, గునుగు, కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పువ్వులతో చక్కగా బతుకమ్మను వలయాకారంగా పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు. పెద్ద బతుకమ్మ పక్కనే చిన్న బతుకమ్మను రూపొందిస్తారు. దానిపై తమలపాకులో కానీ చిక్కుడు ఆకులో కానీ పసుపు ముద్ద గౌరమ్మను పెట్టి మధ్యన నొక్కి రెండు శిఖరాలుగా తయారు చేస్తారు. ఇవి శివపార్వతులకు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు. వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి పూజామందిరం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో సంపదతో వర్ధిల్లేలా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తారు. సాయంత్ర సమయంలో ఆడపడుచులు అందరూ చక్కగా తయారై కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకొని దగ్గరలోని చెరువు దగ్గరికి ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో వాయిద్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది. జలాశయానికి చేరుకున్న మహిళలు బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి గౌరమ్మను మంగళసూత్రాలకు పూసుకొని వారి కుటుంబాలను చల్లగా చూడమని వేడుకుంటారు. తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, మొక్కజొన్నలు లేదా వేరుశెనగ పెసర విత్తనాలను దూరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తుపిండిని, ఇంకా చక్కెర రొట్టెతో తయారు చేసిన మలీదా అనే వంటకాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదంలో స్వీకరిస్తారు. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అమరాన్ని తాకుతాయి. లక్షలాదిగా మహిళలు పట్టుచీరలు కట్టుకుని పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకచోట చేరి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ సంబరాలను తెలంగాణలో మాత్రమే కాదు ఇతర దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులంతా అక్కడే బతుకమ్మ సంబరాలను నిర్వహించడం విశేషం. ముఖ్యంగా అమెరికా, లండన్ దేశాలలో ఈ బతుకమ్మ సంబరాలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇంత చక్కని అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒకటే అని చెప్పడం తెలంగాణకే గర్వకారణం. బతుకమ్మ పండగను ఎలా జరుపుకుంటారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏమేం నైవేద్యాలు పెడతారు వంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ముందు ముందు నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. నమస్తే.